కరోనా అన్ని వేరియంట్లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్లు ఔషధాలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సీసీఎంబీ ల్యాకోన్స్ ప్రయోగశాలను ఆయన సందర్శించారు. అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీని వెంకయ్య తిలకించారు. ల్యాకోన్స్ ను పరిశీలించిన ఉపరాష్టపతి వెంకయ్య వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ల్యాకోన్స్ సిబ్బంది, సెంట్రల్ జూ అధికారులు సంయుక్తంగా రచించిన ఇంట్రడక్షన్ టు జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. With the SARS-CoV-2 mutating frequently, we are seeing the emergence of a new variants that are causing faster transmissibility. This is a cause for concern. I think there is a need to fast-track genome sequencing of the new variants to speed up development of suitable vaccines and drugs. International collaboration by research institutions have to be intensified. And the feasibility of developing a universal vaccine that can neutralize various variants need to be studied. That seems to be the need of the hour.